హలో వ్యూయర్స్, బటర్ పన్నీర్ మసాలా ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఇంకా ఒక 2 టమాటోస్ తీసుకొని దాన్ని ఇలా కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి, ఇంకా దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇంకా టమాటోస్ని ఆయిల్లో వేసి ఒక 50% వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 50% కుక్ అయిపోతే చాలు. సో ఇంకా మీరు ఎక్కువ క్వాంటిటీ, నేను 250 grams పన్నీర్ బటర్ మసాలా కోసం ఇలా కట్ చేసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ పన్నీర్ చేయాలి అనుకుంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీ టమాటోస్, ఇంకా ఆనియన్ కూడా తీసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే అది తొందరగా మగ్గుతుంది. సో ఒకసారి ఇలా కలిపి సిమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకు ఒక 2 to 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఒక 50% వరకు కుక్ అయిపోతాయి. సో తర్వాత 250 grams పన్నీర్, ఇది పన్నీర్ తీసుకొని వాటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మీకు ఏ సైజులో ఇష్టమైతే ఆ సైజులో మీరు కట్ చేసుకోవాలి పన్నీర్ని. సో నెక్స్ట్ మరోవైపు ఇంకా మన టమాటోస్ ఇంకా ఆనియన్ ఒక 50% వరకు కుక్ అవుతుంటాయి. సో వాటిని ఇలా అయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే చాలు. మీకు ఇంకా టమాటో ఫ్లేవర్ నచ్చదు అంటే ఇంకా కాసేపు ఎక్కువసేపు పెట్టుకుంటే ఆ టమాటో ఫ్లేవర్ కూడా మొత్తం పోతుంది, అప్పుడు మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కొంచెం బటర్ వేసి దాంట్లో పన్నీర్ స్లైసెస్ని వేసి కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ డీప్ ఫ్రై ఇష్టపడే వాళ్ళైతే ఇలా డీప్ ఫ్రైతో మనం చేసుకుంటే ఇంకా పన్నీర్ అనేది చాలా మంచిగా మనకి నోటికి తగులుతున్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ముంచి తీసేస్తే సరిపోతుంది. సో లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పన్నీర్ని మనం డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. సో ఇలా ఒక కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఇలా వచ్చినప్పుడు మనం తీసుకొని పన్నీర్ని అంతా పక్కన పెట్టేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ కూడా లేకుండా మనం పన్నీర్ని చాలా నీట్గా ఆయిల్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి. సో పన్నీర్ స్లైసెస్ మనకి ఇలా ఉంటాయి. ఇంకా మరోవైపు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఇంకా ఆనియన్స్ ఉంటాయి కదా, అవి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా రావాలి. దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. వాటర్ లేకుండానే మనం ఆనియన్స్ ఇంకా టమాటోస్ని పేస్ట్ చేసుకోవాలి. చాలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా అయితే సరిపోతుంది, మనకి ఇంత క్వాంటిటీలో వస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఏం యూస్ చేస్తున్నాను అంటే హెరిటేజ్ వాళ్ళది బటర్ యూస్ చేస్తున్నాను. ఈ బటర్ కరెక్ట్ 1/2 slices తీసుకున్నాను. ఫస్ట్ ఒక 1/2 slice యూస్ చేస్తున్నాను. ఒక కడాయి తీసుకొని దాంట్లోకి బటర్ వేసేస్తున్నాను. ఇక్కడ నేను ఆయిల్ అస్సలు యూస్ చేయడం లేదు, ఓన్లీ బటర్తోనే మనం యూస్ చేయాలి. సో అప్పుడే మనకి కరెక్ట్ బటర్ పన్నీర్ మసాలా ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది. సో బటర్ కరిగేంత వరకు మనం బటర్ని ఇలా తిప్పుతూ ఉండాలి, సిమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే బటర్ అనేది మాడిపోతుంది. సో కొంచెం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఇంకా ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని మనం ఈ డైరెక్ట్ ఈ బటర్లోకి వేసేయాలి. వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ బటర్ ఇంకా ఈ పేస్ట్ రెండు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కలుపుతూనే ఉండండి. సో బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే మీకు ఫ్లేవర్కి తగ్గట్టు దీంట్లో మసాలాలు వేసుకోవాలి. మీకు ఏ ఫ్లేవర్స్ నచ్చుతాయో ఆ ఫ్లేవర్స్ వేసుకోవచ్చు, ఫ్లేవర్స్ వద్దన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను, ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కారం ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. సో కొంచెం పసుపు ఇంకా
ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఆ కలర్ మనకి రావాలంటే లైట్గా ఫుడ్ కలర్ వేసుకుంటే మనకి పన్నీర్ బటర్ మసాలాకి వచ్చే కలర్ అనేది వస్తుంది. సో తర్వాత ఇంకా దీంట్లో మనం వేరే ఇంగ్రీడియంట్స్ వేసే ముందు ఒకసారి ఈ సాల్ట్, కారం ఇంకా వీటన్నిటిని ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాం. తర్వాత దీంట్లో నేను గరం మసాలా వేస్తున్నాను. మీరు ఎక్కువ స్పైస్ తినేటట్టయితే 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోవచ్చు. మేము కొంచెం తక్కువ వేసుకుంటాం కాబట్టి 1 స్పూనే వేస్తున్నాను. సో దీన్ని కూడా మనం గరం మసాలాని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఇది బటర్లో బాగా బాయిల్ కావాలి ఈ మిక్సర్ అంతా. సో బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇలా బాయిల్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది, కొంచెం బటర్ అనేది బయటకు వస్తుంది. ఆ టైంలో మనం పన్నీర్ స్లైసెస్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టి కుక్ చేసిన తర్వాత బటర్ అనేది బయటకి రిలీజ్ అవుతుంది. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దీన్ని పన్నీర్ బటర్ మసాలా ఇంకా పూరి కాంబినేషన్లో తింటే చాలా యమ్మీగా ఉంటుంది. పైనుంచి కొంచెం బటర్ని నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఇంకా టేస్టీ అండ్ యమ్మీ పనీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ రిలీజ్ అవుతుంది, బటర్ రిలీజ్ అవుతుంది కదా. సో మొత్తం బటర్ అనేది పైనకి వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఒకసారి దీన్ని ఇంకా బాగా మిక్స్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో ఇలా బటర్ అనేది పైనకి వచ్చిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.